ఆ చంద్రబాబు నాయుడుకు ఆ పవన్ కళ్యాణ్ కడుపుకి అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా అని అడుగుతా. ఆ మాట మాట్లాడేవాడికి సిగ్గు శరవణ ఉండాలి శేఖర్ గారు. ఎందుకంటే మీ సీఎం సాబ్ చెప్పండి, వకీల్ సాబ్ వార్నింగ్ ఇస్తున్నాడు అని. ఈరోజు రాజకీయాల్లో మాట్లాడుతున్నావు, నువ్వు ఒక బ్రోకర్ చంద్రబాబు నాయుడుకి మధ్య భారతీయ జనతా పార్టీ మధ్య బ్రోకర్ బ్రోకర్ పవన్ కళ్యాణ్, నువ్వు సున్నాలు పెట్టుకొని పెద్ద గుండు సున్నావి. నువ్వు వచ్చి ఈరోజు 4 సార్లు ఎమ్మెల్యే, 4 సార్లు గుడిపాడటం ఎమ్మెల్యేగా తెలిసాడు ఆయన. ఆయన గురించి నువ్వు మాట్లాడితే నీ స్థాయి ఏంటి? నువ్వు మాట్లాడేటప్పుడు కనీసం నీ రాజకీయ ప్రస్థానం 12 సంవత్సరాలు చెప్పుకుంటానికి నీకన్నా సిగ్గుందో లేదో నాకు అర్థం కాదు. తక్షణ పరిహారం 35,000 ఇవ్వాలనే డిమాండ్, దానికి దీనికి ఎలా లింక్ పెడతారు? డైరెక్షన్ బాబు, యాక్షన్ పవన్ కళ్యాణ్. ఇది ఒక పెద్ద డ్రామా, 7 ఏళ్ల నుంచి చూస్తా ఉన్నాం. అక్కడ నుంచి నీట్ గా రెడీ అయ్యి వచ్చేస్తాం. స్క్రిప్ట్ వాళ్ళు రాసిన స్క్రిప్ట్ ని 2 సార్లు చదువుకొని ఇక్కడికి వచ్చి అదే డైలాగ్ లో ఉంటాం. వెల్కమ్ టు ప్రజా ప్రశ్న. రైతు పక్షపాతి ప్రభుత్వంగా చెప్పుకునే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల విషయంలో ఎందుకు విస్మరిస్తోంది? నివర్ తుఫాన్ తర్వాత ఇంకా పరిహారం చెల్లించే విషయంలో ఎందుకు జాప్యం జరుగుతోంది? ఓ పక్క జన సైనికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు, మరోపక్క తెలుగుదేశం పార్టీ కూడా పోరాట యాత్రలు 3 రోజుల పాటు చేస్తున్న నేపథ్యంలో ఇంకా ఎందుకు చలనం రావటం లేదు? ప్రభుత్వం కదిలించే అవకాశం ఉందా లేదా? ఇదే అంశం మీద ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కారుమూరి వెంకటరెడ్డి గారు ఉన్నారు, వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి. సార్ నమస్తే. నమస్తే అండి శేఖర్ గారు. ఒక పక్కేమో మీరు మాది రైతు పక్షపాత ప్రభుత్వం చెప్తా ఉంటారు, కానీ రైతులు తుఫాన్ వచ్చి వాళ్ళు కష్టాలు పడుతున్నా ఇబ్బందులు పడుతున్నా తక్షణ సాయం అందించడంలో ఎందుకు విఫలమవుతున్నారు అనుకోవాలి? అంటే జనసేన టీడీపీ వంటి పార్టీలు రోడ్డెక్కి ధర్నాలు నిరసనలు చేసినా సరే ప్రభుత్వంలో చలనం రాదా? ఆ మాట మాట్లాడేవాడికి సిగ్గు శరవణ ఉండాలి శేఖర్ గారు. ఎందుకంటే ఆ చంద్రబాబు నాయుడుకు ఆ పవన్ కళ్యాణ్ కడుపుకి అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా అని అడుగుతా. ఎప్పుడు తుఫాన్ వచ్చింది, ఎప్పుడు పరిహారం ప్రభుత్వం అందిస్తుందా కనీసం అవగాహన ఉందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి తెలుగు పత్రికలు చదివితే వాళ్ళకి అర్థమైంది. హైదరాబాద్ లో కూర్చొని తెలంగాణ ఎడిషన్ చదివితే ఏమర్థమైందండి? తెలంగాణ ఎడిషన్ లో రాయరు కదా ఇక్కడ ఏం జరుగుతుందో. వీళ్ళు హైదరాబాద్ లో కూర్చొని, ఒకడేమో ఫామ్ హౌస్ లో కూర్చుంటాడు, ఇంకోళ్ళేమో హైదరాబాద్ లో 100 కోట్ల రూపాయల ఒక విలాస భవనంలో కూర్చొని ఇక్కడ పేపర్లు చదివితే ఏమర్థమైంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉందో. తుఫాను నివారణ తుఫాను ఎప్పుడు వచ్చిందండి? నవంబర్ నెలలో వచ్చింది. ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వ చరిత్రలో, ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర తీసుకున్నా కూడా ఎప్పుడైనా కూడా వరద వచ్చినప్పుడు లేదంటే తుఫాను వచ్చినప్పుడు అప్పుడు ఇచ్చేటటువంటి వరద పరిహారం ఏదైతే ఉంటుందో, అంటే ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే ఉంటుందో, ఆ ఇన్పుట్ సబ్సిడీని అదే సీజన్లో ఇచ్చినటువంటి చరిత్ర ఎప్పుడైనా ఉందని అడుగుతా ఉన్నా. ఇదే తెలుగుదేశాన్ని కానీ పవన్ కళ్యాణ్ కానీ, మీ మీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళతో 4 ఏళ్ళు నువ్వు కలిసి కాపలం చేసినప్పుడు 2019-20 మధ్యకాలానికి సంబంధించి చూస్తే జూన్ నుంచి సెప్టెంబర్ సారీ 2014 నుంచి 2019 కాలంలో కానీ మీరు ఒకసారి చూసుకుంటా ఉంటే ఏదైతే వాళ్ళకి ఇచ్చినటువంటి పరిహారం చూస్తే 2014లో ఇవ్వాల్సినటువంటి పరిహారాన్ని 2016లో ఇచ్చారు ఇదే చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు ఎందుకు ఇదే పవన్ కళ్యాణ్ మాట్లాడలేదని నేను అడుగుతా ఉన్నా. ఇది ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి 5 ఏళ్లలో 2017 ఖరీఫ్ లో నష్టం జరిగితే 2016లో నవంబర్ లో ఇచ్చారు, 2016లో జరిగితే 17 జూన్ లో ఇచ్చారు, 17లో జరిగితే 18 ఆగస్టు లో ఇచ్చారు, 18 ఖరీఫ్ లో నష్టం జరిగితే పూర్తిగా ఎగ్గొట్టారు, అది మేము వచ్చిన తర్వాత ఇచ్చాం. 4,370.78 కోట్లు చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్లలో ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి వస్తే 2,181 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు తిరుక్కుంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మిగిలిన ఏదైతే 2,100 కోట్లు మిగిలిందో అది మేము వచ్చిన తర్వాత ఇచ్చాం. మీరు రైతుల గురించి మాట్లాడుతా ఉన్నారు, ఎస్ రైతు పక్షపాతి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, రైతు రాజుగా చూడాలనుకునే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, రైతులకు సంబంధించి పూర్తిగా ఆదుకునేటటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి మొన్న 15వ లోపు మేము ఎవరైతే ఎమ్యునేషన్ పూర్తి చేయమని అన్నాం, వరద ఎంత నష్టపరిహారం జరిగిందో దాన్ని క్యాలిక్యులేట్ చేసేటటువంటి ప్రక్రియ, దాని తర్వాత ఇప్పుడు మేము అది మేము 31వ లోపు పరిహారం అందిస్తామని చెప్పాం. దాని ప్రకారమే 29వ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏదైతే దానికి సంబంధించి ఉందో దాన్నంతా 646 కోట్ల రూపాయలు అంటే
ఇప్పుడు మొన్న పంట నష్టం ఏదైతే జరిగిందో ఆ పంట నష్టాన్ని నెల తెరకకు ముందే నివార్ తుఫాను వల్ల పంట నష్ట పరిహారాన్ని ఇప్పుడు 646 కోట్ల రూపాయలు ఈ డిసెంబర్ 29 అంటే చెప్పిన దానికంటే ఒక 2 రోజులు ముందుగానే రిలీజ్ చేస్తా ఉంటే, రిలీజ్ చేస్తున్న సంగతి తెలుసుకొని, రిలీజ్ చేస్తున్న సంగతి మొన్న 27వ తారీఖే వచ్చింది కాబట్టి 29 జగన్మోహన్ రెడ్డి గారి రైతు భరోసా 3వ విడత కార్యక్రమంతో పాటు ఇది కూడా రిలీజ్ చేయబోతున్నారని తెలుసుకొని నిన్న పవన్ కళ్యాణ్ పంపించి డ్రామాలు ఆడించారా? అంటే మీకు ఇక్కడ కార్యక్రమం రేపొద్దు రిలీజ్ చేస్తున్నారని తెలిసే మీరేదో జనాల దగ్గర ఏదో మీరు ఏదో రిలీజ్ చేయమంటే మేమేదో చేస్తున్నట్టుగా బిల్డప్ ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారా? మీరు ఎన్నైనా చేయండి. అంటే ఇన్పుట్ సబ్సిడీని ముందుగా ఇస్తున్నారు, కానీ ఆయన అడిగేది తక్షణ పరిష్కారం, తక్షణ పరిహారం 35,000 ఇవ్వాలనే డిమాండ్. దానికి దీనికి ఎలా లింక్ పెడతారు సార్? 35,000 ఏమో సార్, 3,50,000 కూడా అడగచ్చు. మన నోటి మాటగా హైదరాబాద్ లో కూర్చొని సినిమా షూటింగ్లు చేసుకుంటా ఉంటే కోట్ల రూపాయలు వస్తున్నాయి కాబట్టి ఇట్లానే మీరు కూడా 35,000 ఇవ్వండి, 45,000 ఇవ్వండి అని అడగచ్చు. తప్పలేదు, ఎందుకంటే సినిమా రంగానికి సంబంధించి కొన్ని వేల మంది ఈరోజు ఉపాధి కోల్పోయి ఉన్నారు కదా హైదరాబాద్ కి సంబంధించి. మరి నువ్వు ఎందుకు ఒక్కళ్ళకు కూడా 1 రూపాయి ఆర్థిక సాయం అందించలేదు పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నావు? నువ్వు దాని మీద లబ్ధి పొందుతా ఉన్నావు కదా? వాళ్ళందరూ నీ దగ్గర పనిచేసే వాళ్లే కదా, వాళ్ళందరూ సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళే కదా, వాళ్ళందరికీ మరి కరోనా సమయంలో వాళ్ళందరూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కనీసం ఒక్కళ్ళకు కూడా నువ్వు ఎందుకు ఆర్థిక సహాయం అందించలేదని అడుగుతా ఉన్నావు? నువ్వు ఈరోజు 35,000 ఇమ్మని అడుగుతా ఉన్నావు కదా. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎవరైతే అధికారంలో ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, అన్కండిషనల్ గా పొత్తు పెట్టుకునేటప్పుడు కొన్ని కండిషన్స్ పెట్టి ఇదిగో రాష్ట్రానికి సంబంధించి ఇది రావాలి, రాష్ట్రానికి సంబంధించి అది రావాలి, నేను ఇదిగో అడిగినప్పుడల్లా మీరు ఇస్తానంటే నేను మీతో పొత్తు పెట్టుకుంటాను, మరి ఎందుకు అనలేదని అడుగుతా ఉన్నా. 35,000, 40,000, 50,000 నీ ఇష్టం, ఎంతైనా అడగచ్చు, కానీ దీంట్లో కేంద్రం కూడా బాధ్యత ఉంది కదా ఇవ్వాల్సినటువంటిది. మరి దాన్ని ఎందుకు నువ్వు అడగవు? అడగకుండా ఇక్కడికి వచ్చి మా మీద ఎందుకు విమర్శలు చేస్తావు? చంద్రబాబు నాయుడు చెప్పాడు కాబట్టి బయలుదేరి కూడా వచ్చావు. తప్ప చంద్రబాబు సూట్ కేసు ఫామ్ హౌస్ పంపించగానే అక్కడి నుంచి నీట్ గా రెడీ అయ్యి వచ్చేస్తావు. స్క్రిప్ట్ వాళ్ళు రాసిన స్క్రిప్ట్ ని ఓ 2 సార్లు చదువుకొని ఇక్కడికి వచ్చి అదే డైలాగు లో వెళ్తావు. అంత తప్ప నీకేముందని పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాలి సార్? పవన్ కళ్యాణ్ గురించి కూడా మనం డిస్కస్ చేయాల్సి వస్తున్నందుకు నిజంగా డౌట్. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నిరసన దీక్షలు మొదలు పెట్టారని చెప్పి టీడీపీ మొదలు పెట్టిందా, లేదంటే టీడీపీ జనసేన రెండు కలిపి మీ మీద వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా రైతులను వాడుకుంటుందా, ఎలా చూడాలి సార్? ఇప్పుడు వాళ్ళకి ప్రజల్ని మభ్య పెట్టడం, ప్రజల్ని మోసం చేయటం అనేది చంద్రబాబు నాయుడుకి వాళ్ళ పార్ట్నర్ అయినటువంటి పవన్ కళ్యాణ్కి అలవాటు. సో వాళ్ళు ఏదైనా చేసుకోనండి, రైతులు కానీ ప్రజలు కానీ నమ్మాలి కదా. ఇప్పుడు రైతులకి ఎప్పుడు ఏ ప్రభుత్వం ఎంత నష్టపరిహారం అందించాలి అనేది రైతులకు తెలిసింది. కృష్ణా జిల్లా వెళ్ళి ఆయన అక్కడ తుఫాను రాకుండా కృష్ణా జిల్లాలో నివార్ తుఫాను గురించి మాట్లాడుతా ఉన్నాయంటే అతనికి ఉన్నటువంటి అవగాహన ఏమవుతుంది అనేది మనం ఒకసారి ఆలోచించవచ్చు. అసలు వరద వచ్చింది అక్కడ, తుఫాను వల్ల నష్టపోయింది ఏ ప్రాంతం, నివార్ తుఫాను వల్ల నష్టపోయింది ఏ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం, అవి కూడా కనీసం అవగాహన లేదు అతనికి. చంద్రబాబు నాయుడు ఇదిగో పలానా ఊరెళ్ళు, పలానా వాళ్ళు తిట్టరా, ఇదిగో పలానా స్క్రిప్ట్ ఇలా చదువు అని చెప్పాడు, ఈ ప్యాకేజీ హీరో బయలుదేరిపోయాడు, బయలుదేరి ఆ స్క్రిప్ట్ చదివేశాడు, వచ్చేసాడు, అయిపోయింది, మళ్ళీ ఫామ్ హౌస్కి వెళ్తాడు, మళ్ళీ పడుకుంటాడు, మళ్ళీ 4 రోజుల తర్వాత అమావాస్యకో పౌర్ణమికో మళ్ళీ చంద్రబాబు నాయుడు సూట్ కేసు పంపిస్తాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ మాట్లాడతాడు, మళ్ళీ వెళ్ళి పడుకుంటాడు. ఇదే రొటీన్ లా, ఇదే జరిగేది. డైరెక్షన్ బాబు, యాక్షన్ పవన్ కళ్యాణ్, ఇది ఒక పెద్ద డ్రామా. 7 ఏళ్ల నుంచి చూస్తా ఉన్నాం, దాదాపుగా 2014 నుంచి ఈ 7 ఏళ్లుగా ఇదే స్టోరీ నడుస్తా ఉంది. అంతే, మళ్ళీ నడుస్తా ఉంటుంది, డబ్బులు ఇచ్చినంత కాలం ఈ స్టోరీ నడుస్తానే ఉంటది. ఆయన సూట్ కేసు ఇచ్చినప్పుడు బాబు బయలుదేరి వస్తాడు, ఈ ప్యాకేజ్ బాబు బయలుదేరి వచ్చి 4 డైలాగ్ చేస్తాడు, వెళ్ళిపోతాడు, మళ్ళీ మన దాని డిస్కషన్ చేయాలి. ఏం చేస్తాం, ఇటువంటి కరం నడుస్తా ఉంది ఇక్కడ. అంటే పవన్ కళ్యాణ్ గారు ఆరోపణలు తీవ్ర స్థాయికి వెళ్ళినాయి అనుకోవాలా? తాజాగా కొడాలి నాని గారి మీద ఆయన చేసింది, అంటే రోడ్లు బాగు చేయడం మీద కనీసం శ్రద్ధ పెట్టకుండా ఆయన ఏదో అన్నారు, ప్యాకాట క్లబ్లును ఇవన్నీ నడుపుతుంటారు, ఆయనకి మాట్లాడే అర్హత లేదు, టైం వచ్చినప్పుడు తగిన గుణపాఠం చెబుతామని మీ మంత్రి గారిని, అంటే డెవలప్మెంట్ చేయట్లేదు అని ఇండైరెక్ట్గా చెప్పినట్ట ఒక మంత్రిని హెచ్చరించడం? ప్యాకాట ఆడే వాళ్ళకి ప్యాకాట క్లబ్లు ఎక్కడ ఉంటాయో తెలుస్తాయి, మద్యం తాగే వాళ్ళకి మద్యంలో ఏ బ్రాండ్లు బాగుంటాయో తెలుస్తాయి, తాగి తందాన ఆడి ఫామ్ హౌస్ లో వేరే వేరే వ్యవహారాలు చేసే వరకు వ్యవహారాల గురించి తెలుస్తాయి. అవన్నీ పవన్ కళ్యాణ్కి తెలిసాము, మా నాయకులకి అయితే తెలియదు. ఎందుకంటే ఆయనే మాట్లాడుతున్నాడు కదా ప్యాకాట క్లబ్లు ఇంకేదేదో. ఎస్, ఫామ్ హౌస్ లో ప్యాకాటలు ఆడుకోను, ఫామ్ హౌస్ లో మద్యం తాగో, ఫామ్ హౌస్ లో ఇంకొక వ్యవహారాలు చేసే వాళ్ళకి అవన్నీ తెలుస్తాయి కాబట్టి ఆయనకైనా అలవాటు కాబట్టి ఓహో మిగిలిన అందరూ ఇట్లా చేస్తారని పవన్ కళ్యాణ్ భావిస్తా ఉన్నాడు. అయినా నాని గారి స్థాయి ఏంటి సార్? నాని గారి గురించి మాట్లాడే హక్కు పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ ఉంది చెప్పండి?
ఏది పెడితే అది మాట్లాడుతున్నాడు, చెత్తకోటి లింగాల్లో ఏదో అంట. నాకు అర్థం కాలా, మీరు 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 175 అసెంబ్లీ సీట్లు ఉంటే 126 చోట్ల మీకు డిపాజిట్ రాలా? నువ్వు 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల నువ్వు గెలవలా? నీకు చిత్తూరులో 14 సీట్లు ఉంటే నీకు వచ్చింది 0, కర్నూలులో 14 ఉంటే నీ పార్టీకి వచ్చింది 0, కడపలో 10 ఉంటే నీ పార్టీకి వచ్చింది 0, అనంతపురంలో 14 ఉంటే నీ పార్టీకి వచ్చింది 0, నెల్లూరులో 10 ఉంటే నీకు 0, ప్రకాశంలో 14 ఉంటే 0, ప్రకాశంలో 12 ఉంటే 0, గుంటూరులో 17 ఉన్నాయి 0, కృష్ణాలో 16 ఉన్నాయి 0, నీకు ఆడ వచ్చినాయి. విశాఖపట్నంలో 0, శ్రీకాకుళంలో 0, విజయనగరంలో 0, ఆఖరికి పశ్చిమ గోదావరిలో కూడా 0. మరి నీకు ఇంక అన్ని 0లు పెట్టుకొని పెద్ద గుండు 0. నువ్వు వచ్చి ఈ రోజు 4 సార్లు ఎమ్మెల్యే ఆయన, 4 సార్లు గుడివాడలో ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన. ఆయన గురించి నువ్వు మాట్లాడితే నీ స్థాయి ఏంటి? నువ్వు మాట్లాడేటప్పుడు కనీసం నీ రాజకీయ ప్రస్థానం 12 సంవత్సరాలు చెప్పుకుంటానికి నీకన్నా సిగ్గు ఉందో లేదో నాకు అర్థం కాల. 2008లో వచ్చావు రాజకీయాల్లోకి, ప్రజారాజ్యం పార్టీ 6 జెండాలు ఎత్తుకున్నావు ఇప్పటికి. ఇంతకు నీ జెండా ఏందో నీకు తెలియదు. 2009లో ప్రజారాజ్యం అనే ఒక జెండా ఎత్తుకున్నారు. దాని తర్వాత 2014లో జనసేన అనేది ఒకటి పెట్టి ఈ జెండాతో పాటు ఇంకో 2 జెండాలు ఎత్తుకున్నావు. అది తెలుగుదేశం పార్టీ జెండా, భారతీయ జనతా పార్టీ జెండా. మళ్ళీ మనం 2019 ఎన్నికలు వచ్చేటప్పటికి బిఎస్పీ జెండా, సిపిఐ జెండా, సిపిఎం జెండా, ఇన్ని జెండాలు ఎత్తుకున్నావు. నీ జీవితంలో 6 జెండాలు ఎత్తుకున్నావు, ఎక్కడ ఒక ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయావు. నీ నీ జెండా ఏంటి, నీ అజెండా ఏందో నీకు తెలియదు. ఎవడో జెండా నువ్వు మోస్తా ఉంటావు, ఎవడు డబ్బులు ఇస్తే ఆడ అమ్మటి పరిగెత్తుతా ఉంటావు. ఇదే భారతీయ జనతా పార్టీని ఎన్ని మాటలన్నావు, నా అందరు చూశారు. భారతీయ జనతా పార్టీలోకి వెళ్తా అంటే వాళ్ళ కుక్కలాగా చూస్తారని అన్నావు. మరి ఈరోజు కుక్కలాగా ఉన్నా, అన్కండిషనల్ గా పొద్దు పెట్టుకున్నప్పుడు నీకు సిగ్గట్టలేదు. ఈరోజు రాజకీయాల్లో మాట్లాడుతున్నావు, నువ్వు ఒక రాజకీయ బ్రోకర్. చంద్రబాబు నాయుడుకి మరి భారతీయ జనతా పార్టీకి మధ్య బ్రోకర్ చేసే ఓ బ్రోకర్ పవన్ కళ్యాణ్. నువ్వు ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గురించి మాట్లాడతావా? నీ స్థాయి ఏందా? నువ్వే కూడా మాట్లాడటానికి నీకేం అనుకుతుంది? నువ్వు ముందు ప్రజా జీవితంలో ఒక ఎమ్మెల్యేగా గెలిచి అమ్మ నేను గెలవగలిగే ఒక ఎమ్మెల్యేగా అని చెప్పి నిరూపించినాక అప్పుడు మాట్లాడు. నీ జీవితంలో నీ అంత నటనే. నువ్వు జీవితంలో నటిస్తావు, సినిమాలో నటిస్తావు, రాజకీయంలో నటిస్తావు, నీ బతుకంతా నటన తప్ప నీకు ఏమి చేత కాదు. ఓ చేత గాని ఓ దద్దమ్మ పవన్ కళ్యాణ్, నువ్వు మాట్లాడేటప్పుడు ఒళ్ళు నోరు రెండు దగ్గర పెట్టుకుని మాట్లాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడితే పవన్ కళ్యాణ్కి మంచిదని మాత్రం చెప్తావా? అమరావతి రైతుల విషయంలో కూడా వైసీపీ నేతలు కానీ లేదంటే మీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అంటే అక్కడ ఒక కులం ఒక సామాజిక వర్గానికి చెందిన నేతలే ఉన్నారంటూ మాట్లాడడం, దాన్ని తాజాగా మీ పార్టీ ఎంపీ మరి అనొచ్చో లేదో, ఇంకా రెబల్ ఎంపీ ఆయన మీ పార్టీ కండువాతో గెలిచారు కాబట్టి ఆయన రఘురామకృష్ణరాజు గారు చేసిన వ్యాఖ్యలు స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక కులం ఉంది, ఒకే కులం ఉంది అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు అనేది, అంటే అన్ని కులాలు లేవనా అక్కడ మీ ఉద్దేశం, లేదంటే ఒక కులానికి చెందిన వాళ్ళనే రైతులందరినీ ఒక కులానికి చెందిన వారుగానే చూస్తున్నారా వైసీపీ నేతలు అనేది కూడా ఇక్కడ ప్రశ్న. సార్, అమరావతి ప్రాంతం భూములు లాక్కున్నది ఎవరు? ఏ సామాజిక వర్గం వాళ్ళు? ఏ సామాజిక వర్గం వాళ్ళు ఇన్సైడర్ ట్రేడింగ్ పాల్పడ్డారు? ఏ సామాజిక వర్గం వాళ్ళు ఈరోజు దీక్షల పేరుతో డ్రామాలు ఆడుతా ఉన్నారు? ఏ సామాజిక వర్గం వ్యక్తుల అండదండలతో అక్కడ ఉద్యమం అనే ఒక డైలీ సీరియల్ నడుస్తా ఉంది? దీనికి ఆ రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి ఏ విధంగా మాట్లాడుతా ఉన్నాడు? ఇవన్నీ ఒకసారి మనం జనరల్ గా రాజకీయాలు తెలిసిన కొద్దిపాటి వాళ్ళకి కూడా అర్థమయ్యేటట్టు ఉంటుంది. నేను మళ్ళీ ఏం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. ఇదే అమరావతి ప్రాంతంలో, ఇదే రాజధాని అనుకున్నటువంటి ప్రాంతంలో 54,000 మందికి పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తానంటే ఇక్కడ పేదలు ఉండడానికి వీలు లేదని చెప్పి కోర్టులకు వెళ్ళి ఏ సామాజిక వర్గం వాళ్ళు, కోర్టులకు వెళ్ళడానికి ఆ కోర్టుల్లో వాదిస్తున్నటువంటి వ్యక్తులు ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, వీళ్ళ వెనకాల సపోర్ట్ చేసింది ఏ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రాజకీయ పార్టీ నేతలు, ఈ రఘురామకృష్ణరాజు కంటే నాలెడ్జ్ లేదు. ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాడు, హాఫ్ నాలెడ్జ్. అంతకుముందు కొద్ది ఉండేది, అది కూడా పోయింది. ఎందుకంటే రోజు ప్రెస్ మీట్లు పెట్టి పెట్టి ఉన్నది పోయింది. పోయేటప్పటికి ఏది పడితే అది మాట్లాడాలి. స్థాయి, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎటువంటి మాట్లాడే స్థాయి ముందు నీది కాదు రఘురామకృష్ణరాజు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో నీకు సీట్ ఇచ్చారు, ఆ పార్టీ ద్వారా నువ్వు ఎంపీ అయ్యావు. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నటువంటి 22 మంది ఎంపీల్లో ఎవరైతే గెలిచారో వాళ్ళలో నువ్వు ఒకటివి. నువ్వు గెలిచిన తర్వాత కోవర్ట్ ఆపరేషన్ చేస్తా ఉన్నావు కాబట్టి, ఆ కోవర్ట్ ఆపరేషన్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనిపెట్టింది కాబట్టి, సో నువ్వనేవాడు ఈ పార్టీలో ఉండటానికి వీల్లేదని చెప్పి అనర్హత వేటు వేయమని పార్టీ ద్వారా వచ్చినటువంటి ఎంపీ పదవికి అనర్హత వేటు వేయమని అడిగారు. అది ఈ రోజు రేపు ఎల్లుండో ఇప్పుడు అనర్హత వేటు పడింది. పడినప్పుడు రఘురామకృష్ణరాజుకి
ఎవరు వెనకాల వచ్చి సపోర్ట్ చేసి రేపు మాట్లాడతారో అప్పుడు తెర వెనక ఉన్న వాళ్ళందరూ తెర ముందుకు ఆ రోజు వస్తారు. కులమత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతుందా అనేది వైసీపీ నేతల మాటలు గానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు గానీ అమరావతిలో కులమత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారా సార్? అమరావతిలో ఉంటేనే కదా రెచ్చగొట్టడానికి. ఇప్పుడు అన్ని మతాల అనుకూల వారు లేరా అక్కడ సార్? ఈరోజు అమరావతి ప్రాంతంలో దీక్షలు చేస్తా డ్రామాలు చేస్తున్న వాళ్ళలో ఉన్నది ఒకటే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు, వాళ్ళు ఒకటే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు. అది జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించినటువంటి సందర్భం. ఇక్కడ ఈ ప్రాంతంలో ఎవరు ఉండటానికి వీల్లేదని చెప్పి కోరుకుంటుంది కూడా అదే సామాజిక వర్గానికి, అదే పార్టీకి కొమ్ము కాసేటటువంటి వ్యక్తులు మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇక్కడ పేదలకు నేను అడుగుతున్న సూటిగా 54,000 మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తానంటే ఎందుకు మీరు వద్దన్నారంటే, ఇక్కడ పేదలంటే మీరేమన్నా ఇది అయిపోతారని చెప్పి వద్దని చెప్పి న్యాయస్థానాలకు వెళ్ళారా? అంటే మీకు సంబంధించినటువంటి వ్యక్తులు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి వాళ్ళ వ్యక్తులే ఆ ప్రాంతంలో ఉండాలి. మిగిలిన ఎవరు పేదలు కానీ, మిగిలిన బడుగు బలహీన వర్గాలు కానీ ఆ ప్రాంతంలో ఉండకూడదని చెప్పి మీరు వెళ్తున్నారంటే మీరేమో మాట్లాడుతున్నట్టే మా వాళ్ళే ఉండాలి, మా కులపాలే ఉండాలి, ఇంకో వాళ్ళు ఉండకూడదని చెప్పి మీరే ఓపెన్ గా చెప్తున్నప్పుడు ఇంకా దాని మీద మనం మాట్లాడేదే ఉంది. మీరు చెబుతున్నట్టే కదా. ఇంకొక వాళ్ళే చెప్తున్నారు కదా, మేమే ఉండాలి, ఇంకెవరు ఉండకూడదు, పేదలు వచ్చేటా ఉండడానికి వీళ్ళని చెప్పి వాళ్ళే ఓపెన్ గా చెప్తా ఉన్నారు. చెప్తున్నప్పుడు ఇంకా వాళ్ళే ఏంటంటే కదా మా కులపాళ్ళు ఎక్కడ ఉన్నారని మేము ఆరోపించేదే ఉన్నట్లు వాళ్ళే ఒప్పుకుంటున్నట్టు అదేం చెప్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు మరో పదునైన వ్యాఖ్య, మీ సీఎం సాబ్కి చెప్పండి వకీల్ సాబ్ వార్నింగ్ ఇస్తున్నాడు అని. అంటే అసెంబ్లీలను ముట్టడించడానికి కూడా రెడీగా ఉన్నాం, ఒకవేళ 35,000 రూపాయల పరిష్కారం ఇవ్వకపోతే నివార్ తుఫాన్ బాధితులకు అనేది. అయ్యో వకీల్ సాబ్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మేము చెప్తా ఉన్నాం, అయ్యా నువ్వు వకీల్ సాబ్ కాదు, ఓ బ్రోకర్ సాబ్, ఓ పవన్ కళ్యాణ్ అనే బ్రోకర్ సాబ్, మీలాంటి బ్రోకర్లు ఎంతమంది వచ్చినా కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేరు. నువ్వు ముందు చంద్రబాబు నాయుడుకి భారతీయ జనతా పార్టీకి మధ్య బ్రోకర్ ఏదో చేయటం ఆపేసి నీ సినిమా షూటింగ్లు ప్రమోషన్స్ ఆపేసుకొని సినిమా షూటింగ్ల కోసం ప్రమోషన్ చేసుకోవడానికి ఇక్కడ వచ్చి డ్రామాలు ఆడేటటువంటి కార్యక్రమం ఆపేసుకో, నువ్వు అసెంబ్లీని ముట్టడిస్తావా? దేనికి ముట్టడిస్తావు అసెంబ్లీని? రైతు భరోసా 13,500 రూపాయలు ఈ ప్రభుత్వం ఇస్తున్నందుకు ఏది అసెంబ్లీని వచ్చి ముట్టడిస్తావా? 2,000 కోట్ల రూపాయలు పెట్టి ప్రకృతి ఉత్పత్తి సహాయ నిధి పెట్టినందుకు వచ్చి అసెంబ్లీని ముట్టడిస్తావా? 3,000 కోట్ల రూపాయలు పెట్టి ధరల స్థిరీకరణ నిధి పెట్టినందుకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు వచ్చి అసెంబ్లీని ముట్టడిస్తావా? వైఎస్ఆర్ ఉచిత పంటల బీమాను ఏర్పాటు చేసినందుకు వచ్చి అసెంబ్లీని ముట్టడిస్తావా? నేను అడుగుతున్నా ఉచితంగా బోర్లు వేయించేటటువంటి కార్యక్రమం, పగటిపూట 9 గంటల నిరంతరం ఉచిత విద్యుత్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నందుకు వచ్చి అసెంబ్లీని ముట్టడిస్తావా? 3,000 కోట్ల రూపాయలు పెట్టి ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి ఈ రోజు గిట్టుబాటు ధర కల్పిస్తున్నందుకు వచ్చి అసెంబ్లీని ముట్టడిస్తావా? ఆక్వా రైతులకు సబ్సిడీ కింద యూనిట్ కరెంట్ ₹50 ఇస్తున్నందుకు వచ్చి అసెంబ్లీని ముట్టడిస్తావా? రైతు భరోసా కేంద్రాలు పెట్టి ఈ రోజు రైతులకి ఉచితంగా ఈ రోజు విత్తనాలు ఏర్పాటు చేస్తా, ఈ రోజు ఈ ప్రభుత్వం రంగు మారిన మొలకెత్తిన మన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి ఇన్పుట్ సబ్సిడీని సకాలంలో అందిస్తున్నందుకు వచ్చిన అసెంబ్లీని ముట్టడిస్తావా? నేను అడుగుతున్న సూటిగా దీనికి అసెంబ్లీని ముట్టడిస్తావు? చంద్రబాబు పైన డబ్బులు ఇచ్చాడు కాబట్టి ఏ బ్రోకర్ పైన చేయడానికి రెడీగా ఉంటావు కాబట్టి ఏం మాట్లాడుతున్నావో తెలియని మత్తు స్థితిలో, మతి లేని స్థితిలో ఉండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే అసెంబ్లీని ముట్టడిస్తావా? సూటిగా అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ కానీ ఆ ఓటు లేని ఆ జన సైనికులు అనుకునే వాళ్ళకి కానీ అదే చెప్తా ఉన్నా, దేనికి ముట్టడిస్తారా? ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు, సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ అందించి రైతులకు అండగా నిలబడినందుకు వచ్చి మీరు అసెంబ్లీని ముట్టడిస్తానంటే ఎస్ మీరు ముట్టడించండి. ముందు ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి తేరుకొని ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి తెలుగు పత్రికల్ని, తెలుగు టీవీని చూస్తే ఇక్కడ న్యూస్ ఏమీ అర్థమైంది మీకు? ఆ తెలంగాణ పేపర్లు వదిలేసి ఇక్కడ వచ్చి చూస్తే ఇక్కడ రైతులు ఏ విధంగా ఆనందంగా ఉన్నారు, రైతులకు ఏం మంచి జరుగుతా ఉందనేది ఒకసారి వాళ్ళ మాటల్లో ఉంటే మీకు క్లారిటీగా అర్థమైతే అప్పుడు అసెంబ్లీని ముట్టడిస్తారా లేదంటే ఇంకేది ముట్టడిస్తారో. ముందు చంద్రబాబు నాయుడు చెప్పిన డైరెక్షన్ వదిలేసి నీ అంతరకు నువ్వు ఓన్ గా ఆలోచించడం అనేది స్టార్ట్ చేస్తే కొద్దో గొప్ప మనిషిగానే మిగులుతావు, లేదంటే నీ మొత్తం జీవితం అంతా నటనగానే మిగిలిపోయింది. పవన్ కళ్యాణ్ విమర్శించేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి మాట్లాడటం నేర్చుకోమని చెప్తా. అంటే తెలుగుదేశం పార్టీ కూడా రైతుల తరపున చేస్తున్న ఈ పోరాటం ఏదైతే ఉందో ఆల్రెడీ నిన్న కృష్ణా జిల్లాలో చేశారు. తాజాగా నారా లోకేష్ గారు మీ మీద చేసిన అతిపెద్ద ఆరోపణ, 19 నెలల వైసీపీ పాలనలో దాదాపు 766 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎంత జరుగుతున్నా సరే ప్రభుత్వం దున్నపోతు నిద్రపోతుంది, దున్నపోతు మీద వర్షం కురిసినట్టే అనేది. అంటే అంతమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా ఎందుకు పట్టించుకోవట్లేదు ప్రభుత్వం అనేది ఇప్పుడు తెర మీదకి వచ్చిన ప్రశ్న.
అమరావతిలో 70 మంది 80 మంది చనిపోయారని చెప్పారు సార్. ఇప్పుడు వీళ్ళందరూ రైతుల అకౌంట్లు వేయమంటారు, మీరు చెప్పండి. నారా లోకేష్ చెప్పే లెక్కలు ఎట్లుంటాయి? తెలుగుదేశం పార్టీ కార్యకర్తో లేదంటే ఇంకొకళ్ళో లేదంటే అనారోగ్యం పాలై చనిపోయిన వాళ్ళందరూ కూడా రైతుల అకౌంట్లో వేసేది తెలుగుదేశం పార్టీకి అలవాటు. మీరు చెప్పారు కదా అమరావతిలో ఇప్పుడు 90 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ముసలామ చనిపోయినా కూడా రాజధాని కోసం చనిపోయింది, రైతు చనిపోయింది. 80 సంవత్సరాలు ఉన్నటువంటి ముసలాయన చనిపోయినా కూడా రాజధాని కోసం చనిపోయారు, అమరావతి కోసం చనిపోయారు. ఇట్లా ఉంటే నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ వాళ్ళ లెక్కలు. ఈ లెక్కల మీద మేము స్పందించాలా? రైతులు నిజంగా కొన్ని చోట్ల ఆత్మహత్యలు జరిగినటువంటి మాట వాస్తవమే. గడిచిన ప్రభుత్వాల నిర్లక్ష్యాల వల్ల ఖచ్చితంగా అంతకుముందు అప్పులు పాలైనటువంటి దాని మీద జరిగినాయి. కానీ మేము 7 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి రైతు కానీ చనిపోతే ప్రమాదవశాత్తు కానీ ఆత్మహత్య కానీ చేసుకొని చనిపోతే 7 లక్షల రూపాయలు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేసింది. అది కూడా నేరుగా వీళ్ళకి బ్యాంకులు వేరే కట్ చేసుకోకుండా నేరుగా డైరెక్ట్ గా వీళ్ళకి ఏదైతే ఆ కుటుంబానికి ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని మేము శ్రీకారం చుట్టాం. సో రైతుల ఆత్మహత్యలు అనేది ఎక్కడన్నా జరిగితే నిజంగా చాలా బాధాకరం, జరగకుండా ఏ విధంగా చర్యలు తీసుకునే దాని మీద ప్రభుత్వం ముందుంటుంది. మీ హయాంలో నా 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్న టైంలో దాదాపుగా 3,500 మంది రైతుల ఆత్మహత్యలు చేసుకోమన్నారు. దాన్ని మీరు ఆ రోజు ఎందుకు చేసుకున్నారు? మీ నిర్లక్ష్యం వల్ల రైతుల్ని మీరు వ్యవసాయం దండగా అని చెప్పి రైతుల్ని ఏ విధంగా మీరు చిన్న చూపు చూశారు, మీ అందరం చూసే ఆ రోజుల్లో. కానీ ఈ రోజు రైతు రాజుగా ఉండాలి, రైతుకి ఎంత మంచి చేయాలో అంత మంచి ఈ రోజు ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. చాలా వరకు ఈరోజు రైతు ఆత్మహత్యలు అనేది తగ్గినాయి. సో రైతులు మంచిగా ఉండాలని ప్రభుత్వం కోరుకుంటా ఉంది. వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్క విషయంలో ప్రభుత్వం అండగా నిలబడతా ఉంది. దాన్ని ఓర్చుకోలేక ఏదో ఒక ఆరోపణలు చేస్తా ఉంటే ఇవన్నీ నారా లోకేష్ అనే విజ్ఞత లేదానికే వదిలేస్తా ఉంటాం. అంటే ఆ కుటుంబాలను కూడా పరామర్శించారు నిన్న లోకేష్ గారు నిన్న నవరగడ్లో. అంటే కృష్ణా జిల్లాలో నివర్ తుఫాను వల్ల నష్టపోయి ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను పరామర్శించారు. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా కృష్ణా జిల్లాలో మనం పర్యటించారు అనుకోండి, అంటే నివర్ తుఫాను బాధితులు ఇక్కడ కూడా ఉన్నారు అని గుర్తిస్తున్నారా? ప్రభుత్వానికి గుర్తించుతున్నట్టు అనుకోవాలా? మీరు విస్మరిస్తే అసలు వాళ్ళకి ఏ తుఫాన్ ఎక్కడ వచ్చింది, ఏ వరద ఎక్కడ వచ్చింది అవగాహన ఉంటే దాని మీదే మాట్లాడతారు. ఇప్పుడు నివర్ తుఫాను వల్ల కృష్ణా జిల్లాలో ఎక్కడ చనిపోయారో నాకు అర్థం కాలేదు. నెల్లూరు జిల్లాలో చనిపోయినట్టున్నారు నివర్ తుఫాను వల్ల. కృష్ణా జిల్లాలో చనిపోయింది మరి ఏ తుఫాను వల్ల? చంద్రబాబు నాయుడు ఆ లొకేషన్ చెప్పాలి. చంద్రబాబు నాయుడుకి వీళ్ళకి ఏంటంటే సార్, బుర్ర జల్లటం, ఏదో ఒకటి తీసుకుని వచ్చి మాకు అంటించేటటువంటి కార్యక్రమం చేయడం వాళ్ళకి అలవాటు. సో అలవాట్ల భాగంగా వాళ్ళు ఏదైనా మాట్లాడుకుంటా ఉంటారు. వాళ్ళన్ని మనం పట్టించుకుంటా పోతా ఉంటే రోజు మళ్ళీ మాట్లాడుతాయి. వాళ్ళు ప్రతిరోజు విమర్శలే కదా, విమర్శ చేయని రోజు ఏంటి? విమర్శ చేయనటువంటి కార్యక్రమం చెప్పండి. మీరు రేపొద్దున ఏమైనా కార్యక్రమం చేస్తున్నా ఉంటే ఇదిగో ఈ రోజు వచ్చి పడిపోతారు. ఈ చంద్రదండపాలెం బ్యాచ్ అంతా వచ్చి పడిపోయింది. ఇదిగో ఇళ్ల పట్టాలు జగన్మోహన్ రెడ్డి గారు పంచి ఇల్లు కట్టించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఈ డ్రామాలు, ఈ దండపాలెం బ్యాచ్ అంతా బయలుదేరిపోయారు. బయలుదేరిపోయి ఎక్కడో చోటు ఉండి ఏదో విమర్శ చేయాలి. ఈ కార్యక్రమం ప్రజల్లోకి వెళ్తుంది కాబట్టి దీన్ని కొంత పక్కదో పట్టించేటటువంటి కార్యక్రమం చేయాలి కాబట్టి ఆ విధంగా ముందుగా ఉంటారు. సో వాళ్ళకి ఎన్నో అలవాటే. మనం పథకం స్టార్ట్ చేసినప్పుడు ఈ బిచ్చగాళ్ళందరూ బయటకు వస్తా ఉంటారు, వచ్చి ఇక్కడ ఏదో జరిగిపోయిందని చెప్పి పెద్ద పెద్దగా అడిగేటటువంటి కార్యక్రమం, అడుక్కునేటటువంటి కార్యక్రమం ఇది చేస్తా ఉంటారు. వీళ్ళందరూ బిచ్చగాళ్ళగా మేము భావిస్తా ఉన్నాం. నారా లోకేష్ ఒక బిచ్చగాడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఒక పెద్ద బిచ్చగాడు. సో ఈ బిచ్చగాళ్ళ కార్యక్రమానికి, ఈ బిచ్చగాళ్ళు మాట్లాడేటటువంటి దానికి మేమల్ని రియాక్ట్ అవ్వాల్సినటువంటి పని మా పార్టీ. ఫైనల్ గా చెప్పండి, ఓకే ప్రతిపక్షాలు చేస్తే యాజిటేషన్స్ పక్కన పెడితే నిజంగా నివర్ తుఫాను వల్ల రైతులు నష్టపోయి ఉంటే వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత అయితే మీ ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఇన్పుట్ సబ్సిడీ ఒకటే ప్రత్యామ్నాయ మార్గమా, అంటే ముందు ఇవ్వడమేనా? రైతులకు చెప్పేది ఏంటి నివర్ తుఫాను బాధితుల రైతులకి? దీంట్లో ఇప్పుడు తుఫాను వల్ల ఎవరైతే నష్టపోయారో దానికి సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ అంటే పరిహారం ఇవ్వటం, రెండవది వాళ్ళకి సంబంధించినటువంటి మళ్ళీ కొత్తగా విత్తనాలను అందించేటటువంటి కార్యక్రమం కూడా ప్రభుత్వం చేసింది. మళ్ళీ అక్కడ ధాన్యం ఏదైతే రంగు మారిందో మొలకెత్తిందో ఆ ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేసేటటువంటి కార్యక్రమం కూడా జరిగింది. ఎంత మంచి చేయాలో అంత ప్రభుత్వం చేసుకుంటా వెళ్తా ఉంది. దాన్ని వాళ్ళందరూ విమర్శలు ఇస్తా ఉంటే ఇది వాళ్ళ విమర్శలకు వదిలేదు. ఇప్పుడు ఒక ఒక 30,000 రూపాయల్లో పంట నష్టం జరిగింది అనుకోండి సార్, 30,000 రూపాయలు పూర్తిగా ప్రవర్తించేటటువంటి కార్యక్రమం అక్కడక్కడ చేయలేదు. వాళ్ళ కొత్తగా విత్తనాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం, అక్కడ ఉన్నటువంటి రంగు మారిన మొలకెత్తిన ధాన్యాన్ని గడిచిన ప్రభుత్వాలు ఎప్పుడు కొనలేదు. కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు విత్తన రంగు మారిన విత్తనాలు కొన్నారు, మొలకెత్తినటువంటి విత్తనాలని రంగు మారిన ధాన్యం మొలకెత్తినటువంటి ఇవన్నీ ధాన్యాన్ని కూడా ఈరోజు కొనటం జరిగింది. సో విత్తనాలను కూడా మళ్ళీ కొత్తగా అందించడం జరిగింది. ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ కూడా సకాలంలో, అంటే ఏ సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్లో విత్ ఇన్ 1 మంత్ లోపు ఈరోజు వాళ్ళకి పరిహారం కూడా అందించడం జరుగుతా ఉందని అంటే ఇంతకంటే ఇంకా ఏ ప్రభుత్వం చేయగలదు చెప్పండి? మనం ఉన్నప్పుడు చేయలేదు కదా, నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చేయలేదు కాబట్టే కదా ఈ ప్రభుత్వం అన్ని ప్రజలు ఎందుకు ఉంది. ఈ ప్రభుత్వం చేస్తున్నప్పుడు స్వాగతించండి, దాన్ని
వ్యతిరేకించేటటువంటి కార్యక్రమం చేస్తా ఉంటే మీరే చులకన అయిపోతారు. ప్రజల్లో కానీ రైతుల్లో కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు, లోకేష్, వాళ్ళ పార్ట్నర్ పవన్ కళ్యాణ్ వాళ్ళే చులకన అయిపోతా ఉన్నారు. దీక్షల వల్ల వెంకటరెడ్డి గారు, ఈ దీక్షల వల్ల రేజ్ అవుతున్న పాయింట్ ఏంటి అంటే, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు విశాఖలో ఏమైనా జరిగితే వెళ్ళి కోట్ల రూపాయలు నష్టపరిహారం చెల్లించే జగన్మోహన్ రెడ్డి గారు రైతుల విషయంలో 35,000 రూపాయలు డిమాండ్ చేస్తుంటే ఇవ్వడానికి ఎందుకు అంగీకరించట్లేదు అనేది. సార్ ఇప్పుడు 45,000 డిమాండ్ చేయడం వేరు, మీరు చెల్లించడం వేరు కదా. డిమాండ్ ఏముంది మీరు అన్నట్టు 40,000 అయితే 50,000 అమ్మకి అన్నం పెట్టనాళ్ళు పిన్నమ్మకు బంగారు గాలం జీవించమని అడిగాడు అన్నట్టు, నువ్వు ఉన్నప్పుడేమో కనీసం వాళ్ళకి 1,000-2,000 కూడా ఇచ్చే దిక్కు లేదు. ఈ రోజు పరిహారంగా ప్రభుత్వం అందిస్తా ఉంటే, ఎంత అందించాలో అంత పంట నష్టపరిహారం అందిస్తా ఉంటే, ఇదిగో ఎంత కాదు ఎంత అందించమంటే ఇంకేం చెప్పాలండి? అలా గురించి మీరు చెప్పండి. మనం ఉన్నప్పుడు చేయలేదు కదా, మనం ఉన్నప్పుడు చేస్తే మళ్ళీ మన ఎన్నుకునేవాళ్ళు కదా. ఆ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చేస్తుంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు ఎన్నుకునేవాళ్ళు కదా. మళ్ళీ లేకపోతే ఇప్పుడు మీరు ఎంత అందించాలి? 35,000 అందించాలి. పవన్ కళ్యాణ్ 2014-15 ఎవరి దగ్గర పడుకున్నాడు అండి? ఎక్కడ పడుకున్నాడు? ఎవరితో పడుకున్నాడు? ఆ రోజు ఇన్పుట్ సబ్సిడీ ప్రభుత్వం, ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 4,100 కోట్లు ఇవ్వాల్సి వస్తే 2,100 కోట్లు ఇచ్చి మిగిలింది ఎగదొప్పినప్పుడు ఎక్కడ పడుకున్నాడు? ఎక్కడ తొమ్మున్నాడు? ఆ రోజు గుర్తు రాలేదా? నష్టపరిహారం ఆ రోజు రైతుల ఆత్మహత్యలు గుర్తు రాలేదా? ఈ రోజు గుర్తు వచ్చిందా? అంటే నువ్వు ఎక్కడున్నా కూడా నువ్వు ఎక్కడున్నా కూడా నువ్వు విమర్శించేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. నీకు చంద్రబాబు నాయుడు ఏ డైరెక్షన్ లో చెబితే ఆ డైరెక్షన్ లో బయలుదేరుతావు. నీకు ఎక్కడ వరద వచ్చిందో తెలియదు. అసలు వరద వచ్చినప్పుడు ఏ పంట నష్టపోయిందో తెలియదు. నువ్వు వచ్చి మన ఫోటో పోజు ఇచ్చి ఏది చేతికి గ్లౌజ్లు వేసుకొని పంట నష్టపరిహారం ఎక్కడ జరిగిందో చూస్తున్నాడండి. ఏం చెప్పాలి ఇంకా? సార్ మాస్క్ అంటే పెట్టుకుంటారు కదా, గ్లౌజ్లు వేసుకొని అక్కడ దిగి అక్కడ ఏం జరుగుతుందో చూస్తా ఉంటే, ఈ డ్రామా ఆర్టిస్టులు, ఈ పెయిడ్ ఆర్టిస్టులు అందరూ ఈరోజు మా మీద విమర్శలు చేయడం. అది కరోనాలో సేఫ్టీ ప్రికాషన్స్ అనుకోవచ్చు, ఎందుకు దాన్ని కూడా విమర్శిస్తారు మీరు? ఏంటండి దాంట్లో పంట దగ్గర కూడా సేఫ్టీ ప్రికాషన్ ఉంటాయి, గ్లౌజులు వేసుకొని ఎవరైనా జనాల దగ్గరికి వెళ్తున్నప్పుడు గ్లౌజులు అంటారు. పంట నష్టపరిహారం పొలంలో వచ్చినప్పుడు గ్లౌజులతో చూస్తా ఉన్నాడు. ఇంకేం చెబుతామండి వాళ్ళకి సంబంధించి? రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. కారుమూరి వెంకటరెడ్డి గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. చూద్దాం మొత్తానికి రైతుల విషయంలో ఒక పెద్ద యాజిటేషన్స్ తెర మీదకి వచ్చే ప్రయత్నం చేస్తున్నాయి ప్రతిపక్షాలు. అది ఎంతవరకు వ్యతిరేకత తీసుకొస్తాయి రాష్ట్ర ప్రభుత్వానికి, దానికి సంబంధించి రేపిచ్చే ఇన్పుట్ సబ్సిడీ తర్వాత ఏమన్నా అదే పరిహారంగా చెప్తారా, లేదంటే దానికి సంబంధించి ప్రతిపక్షం మళ్ళీ ఇంకో యాజిటేషన్ తెర మీదకి తీసుకొస్తా, ఏం జరుగుద్ది అనేది వేచి చూడాలి. ఇది ఇవాళ ప్రజాప్రశ్న.